అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కాదంబరి జత్వగాని కేసుకు సంబంధించి నిన్నటి రోజున కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఆ యొక్క కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆయన నిన్నటి రోజున సాక్షి టీవీలోకి లైవ్లోకి వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు తనకి ఆ కేసుకు సంబంధం లేదని, జత్వాని గారే దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ఇప్పటి వరకు చూస్తున్నాం మనం గడిచిన 4-5 రోజులుగా ఈ యొక్క ఏదైతే కాదంబరి జత్వాని గారి కేసు ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనంగా మారిపోయిందండి. అసలు కావని ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేదిని పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే దాంట్లో కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఆ మహిళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆయన నిన్నటి రోజున లైవ్లోకి వచ్చి సాక్షి ఛానల్లో అసలుకి ఆ మహిళకే నన్ను ట్రాప్లో పడేసింది, నా ఆస్తులు మొత్తం కూడా బ్లాక్మెయిల్ చేస్తానని చెప్పేసి బెదిరించడం జరిగిందని చెప్పి జరుగుతున్నది. ఆ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఓ పక్క రాష్ట్రం మొత్తమే ఆ మహిళకి సంఘీభావంగా నిలబడ్డారు, ఓ పక్క ఇంకో పక్క ఆయనేమో ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటారు దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు భారతీ మేడం మీడియా ఇవాళ ఆమె ఒక మహిళ, ఆమె మరి సీఎండీగా ఉన్నటువంటి ఆ మీడియాలో ఒక మహిళపై ఈ విధమైనటువంటి కథనాలు హనీ ట్రాప్ అంటారు. ఇప్పుడు హనీ ట్రాప్ కనుక అయితే కాదంబరి జత్వాని ఈ ముంబై హీరోయిన్ ఈ కుక్కల విద్యాసాగర్ని హనీ ట్రాప్ చేస్తుంటే ఇప్పుడు అది బయట పెట్టడం ఏంటి? ఓకే, ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య పరిచయం అని విద్యాసాగర్ చెప్తున్నాడు? 2009లో పరిచయం అన్నాడు. అవును, హైదరాబాద్లో ఏదో ఫంక్షన్లో కలిసామన్నారు. 2014 దాకా వాళ్ళు కలిసే ఉన్నట్టుగా, 2014లో ఏదో పెళ్లి చేసుకుంటానని అడిగినట్టుగా ఆమె కూడా చెప్తోంది, వేధించాడు నన్ను, టార్చర్ పెట్టాడు అని. ఇప్పుడు ఈ కేసు ఎప్పుడు పెట్టాలా? ఓకే, ఎప్పుడైతే ఆ మహిళ 2009లో పెట్టాలి, 2014లో పెట్టాల్సిన కేసు ఇప్పుడు పెట్టడం ఏంటి? ఇప్పుడు విద్యాసాగర్ ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు గతంలో ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు కేసు పెట్టలేదు? మీదే కదా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడే కదా. నువ్వు ఆయన బీఫామ్ ఆయన దగ్గర తీసుకుని కంటెస్ట్ చేశావు. పెనమలూరులో ఇతను అసెంబ్లీకి పోటీ చేశాడు. ఓకే, 2019లో పెనమలూరులో వైసీపీ అభ్యర్థి ఎవరు? 2014లో ఇతను అభ్యర్థి అయినప్పుడు అక్కడ నేను కంటెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టకున్న కేసు ఇప్పుడు పెట్టడం ఏంటి? హనీ ట్రాప్ అన్నప్పుడు హనీ ట్రాప్ 2014లో చేయాలి, 2019లో పెట్టుకోవాలి. విద్యాసాగర్ ఇప్పుడు చేస్తున్న ఈ ఆరోపణలు నీకు ఈ 16 ఏళ్లలో ఎందుకు చేయలేదు? పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆమె అకౌంట్లో 40-45 లక్షలు వేసాను అంటున్నాడు. ఆయన డబ్బుల కోసం వాళ్ళు వేధించారు అంటున్నాడు. 40-45 లక్షలు మరి నువ్వు చూపించావా ఐటీ రిటర్న్స్లో? బయటపెట్టు, ఎక్కడి నుంచి నీకు ఆ 40-45 లక్షలు వచ్చాయి, ఏ ఖాతా నుంచి ఆ ఖాతాకి జమ అయ్యాయి? ఆమె తల్లి గురించి అడిగితే అదే ఛానల్ డిబేట్లో అదే యాంకర్ ఆమెతో నాకు 1-2 సార్లే పరిచయం అంటాడు తల్లి ఆశ. ఆమె ఎక్కడికి వస్తే ఈమె కూడా అక్కడికి వచ్చింది అంటారు. మళ్ళా ఈ ఇద్దరు ఒకటే అంటారు, ఇద్దరూ కలిసే ఇది చేశాడంటారు. ఇప్పుడు కాదంబరి జత్వాని నిన్ను హనీ ట్రాప్ చేసి దాని వెనక గనక ఆమె హస్తం తల్లి హస్తం ఉంటే తల్లిని నువ్వు ఒకసారే గెలిసావా, 2 సార్లే గెలిసావా? విద్యాసాగర్ మాట్లాడిన మాటలు ఒకదాని మాటకి ఒకదాని మాటకి అసలు పొంతన లేదన్నమాట. ఇప్పుడు ఇవాళ ఆ కేసు తీసుకుంటే ఆ పెట్టిన కేసులో విద్యాసాగర్ ఎవరో అతని ఫ్రెండ్స్నే పెట్టుకుని బినామీలు, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి అవి చూపించి జగ్గేపేటలో 5 ఎకరాల భూమి వాళ్ళకి అమ్మాలని చూసిందని, విద్యాసాగర్కి చెందినటువంటి 5 ఎకరాల భూమి జత్వాని ఎవరికి అమ్మాలని చూసింది? ఆ నాగేశ్వరరాజు అనే అతను అతని అల్లుడు భరత్ కుమార్కి అమ్మాలని చూసినట్టుగా, అక్కడ ఒక మాజీ సర్పంచ్ అతను. ఆ నాగేశ్వరరాజు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు, ఇవాళ అతను వచ్చి చెప్పాడు ఏమని, అసలు ఆ భూమికి నాకు సంబంధం లేదు, ఆ జత్వాని నాకు ఆ భూమి అమ్మలేదు, నేను కొనలేదు, మేము కుక్కల విద్యాసాగర్ వాళ్ళ నాన్న మాకు గురువు కుక్కల నాగేశ్వరరావు, ఆయన నమ్మి ఆయన దగ్గర ఏదో శ్రీవారి సిఫార్సు లేఖలు అడిగాం, స్వామివారి దర్శనానికి రికమెండేషన్ లెటర్ ఇమ్మంటే మా ఆధార్ కార్డులు అడిగారు, మా ఇద్దరు ఆధార్ కార్డులు ఇస్తే మా ఆధార్ కార్డులు ఇలా దుర్వినియోగం చేశాడు కుక్కల విద్యాసాగర్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటున్నారు.
ఆమె అదే మాట అంది, అసలు నేను జగ్గయ్యపేట ఎక్కడో నాకు తెలియదు అని. ఇతను ఏమని చెప్తాడు, విద్యాసాగర్ మా ఇంటికి వచ్చింది, మా ఇంటి ముందు కారులో ఉంది, నన్ను బెదిరించింది, లోపలికి వస్తానంది అంటాడు. నా భార్య నా కుటుంబం నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పిండుకుంది అంటాడు. అసలు ఈ భార్య 14 నెలల్లోనే విడాకులు ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ భార్య డైవర్స్ ఇచ్చింది ఎప్పుడు, ఎన్నేళ్ళు కాపురం చేసింది, 14 నెలల్లోనే జత్వాని వల్ల మీ డైవర్స్ జరిగిందా అంటే పొంతన లేని మాటలు, ఒకదానికి ఒకదానికి సంబంధం లేని కామెంట్స్. ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఫోర్జరీ. ఆ డాక్యుమెంట్లో జత్వాని అమ్మిన భూమి తాలూకు మీరు చెప్తున్న కొనుగోలుదారులు అసలు మాకు ఆ భూమికి సంబంధం లేదు, జత్వానికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. నన్ను నా అల్లుడిని ఇలా అతను వాడుకున్నాడని చెప్పారు. ఎవరు తప్పు చెప్తున్నారు, ఎవరు ఒప్పు చెప్తున్నారు? ఇప్పుడు జత్వాని ఏమంది, ఆమె ఇవాళ కూడా మాట్లాడింది, ఈరోజు కూడా వెళ్ళి సిపిని కలిసి మళ్ళీ వాంగ్మూలం ఇచ్చింది. జత్వాని తండ్రి కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యం, 72 ఏళ్ళు ఆయనకి, ఆయన మిలిటరీ సర్వీస్ రిటైర్డ్, నేవీలోనూ అక్కడ చేసినట్టున్నాడు. ఆమె ఆర్బీఐ ఉద్యోగి, ఎవరు తల్లి ఆశ జత్వాని, 68 ఏళ్ళు ఆమె. వాళ్ళని మీరు ఫ్లైట్లో తీసుకురావటమా? ఇక్కడ కుక్కల నాగేశ్వరరావు ఒక డమ్మీ, అసలు విలన్ మెయిన్ విలన్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు, తను ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, ఆ ముగ్గురు ప్రధాన పాత్ర. మా ఇంటి ముందు రెక్కీ జరిగింది, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారంటే పిఎస్ఆర్ ఆంజనేయులు రెక్కీ చేయించాడు. కాంతిరాణా పేరు చెప్పి మరీ తను చెప్పింది నా ఈ దుర్భర పరిస్థితికి అతనే కారణమని, అతనే తప్పుడు కేసులు పెట్టించాడని. అరే ఒక జత బట్టలు కూడా వాళ్ళని పెట్టుకోనియకుండా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చారంటే, ఆమెకి ఇవ్వాల్సిన మంత్లీ నెసెసిటీస్ కూడా ఇవ్వలేదంటే, 45 రోజులు నరకం చూశాను నేను. అధికారం ధనం ఈ విధంగా నా పాలిట శాపంగా మారాయని. అధికారం ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ధనం ఎవరిది? పారిశ్రామికవేత్తది. ఈ పారిశ్రామికవేత్త ముంబై కేసు పెట్టిన 12వ రోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలవడం. ముంబైలో కేసు పెట్టిన 12వ రోజు ఇతను వచ్చి కలిశాడు. ఇతను కలిసిన 4 రోజుల్లో విద్యాసాగర్ని తెర మీదకు తెచ్చారు, కేసు పెట్టారు. అక్కడ ముంబైలో విద్యాసాగర్ పెట్టిన కేసు మరుసటి రోజు వీళ్ళు ముంబై వెళ్తారు. 2వ తారీఖు కేసు పెట్టడం ఏంటి, 3వ తారీఖు ఈ టీం ఒక 15 మంది విశాల్ గున్ని ఆధ్వర్యంలో వెళ్ళారని వాళ్ళని నిర్బంధించి వాళ్ళ యొక్క కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అసలు ఎవరిని మాట్లాడనీయకుండా దిగ్బంధించి, బట్టలు కూడా పట్టుకోనీయకుండా వాళ్ళని ఇక్కడికి లాక్కు రావటం, వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో 7 రోజులు నిర్బంధించటం, 7 రోజులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెట్టడం. డీజీపీ పాత్ర ఇక్కడ వాళ్ళు కొత్తగా తెరపైకి వచ్చింది. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డే దీనికి మొత్తానికి కారణం అంటున్నారు. నిన్నటిదాకా వాళ్ళ 3 ఐపీఎస్లు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా అనుకుంటే, ఇవాళ డీజీపీ దీనికి ప్రధాన సూత్రధారు అంటున్నారు. డీజీపీయే ఎవరో ఏసీపీ హనుమంతరావుని, ఇంకోడెవడో రమణమూర్తిని ప్రతిరోజు ఈవినింగ్ 7 కల్లా వాళ్ళ ఆ గెస్ట్ హౌస్కి పంపారని, ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్కి పంపారని. ఆ ఇద్దరి పేర్లు నాకు తెలియదు, వాళ్ళని చూస్తే గుర్తుపడతానని ఆ సినిమా నటి. వాళ్ళ పేర్లు చెప్పినా, వాళ్ళ ఫోటోలు చూపించినా భయపడిపోయే పరిస్థితి అంటే ఎంత భయోత్పాతం అక్కడ జరిగింది. ఆ గెస్ట్ హౌస్లో, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆమె అసభ్య ఫోటోలు తీశారని, వీడియోలు కూడా తీశారని. ఇంత అమానవీయమ ఒక మహిళ పట్ల. ఇప్పుడు హనీ ట్రాప్ అనుకున్నప్పుడు హనీ ట్రాప్ గురించి కేసు మీరు పెట్టాల్సింది ఎప్పుడు, అది జరిగింది ఎప్పుడు, ఆమె మీరు డబ్బులు వేసింది ఏ తారీఖున, 40-45 లక్షలు నువ్వు వేసానన్నావు కదా, ప్రతిసారి వేస్తున్నావు అన్నావు కదా, 4 లక్షలు 4 లక్షలు అప్పుడు కదా పెట్టాల్సింది. ఇప్పుడు విద్యాసాగర్ అనే ఒక డమ్మీని అడ్డం పెట్టుకుని ఒక పారిశ్రామికవేత్తని బయట వేయటం కోసం ముఖ్యమంత్రే స్వయంగా సెటిల్మెంట్లు చేశాడు. అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని దానికి వాడుకున్నాడు. దీని వెనక ఉన్న ఈ ఐపీఎస్లు, ఇవాళ వీళ్ళని టెర్మినేట్ చేయాలని ఒక డిమాండ్. వీళ్ళు అసలు ఆ సర్వీస్కే వీళ్ళు పనికిరారు, రాజ్యాంగ ద్రోహులు అంటున్నారు వీళ్ళని. ఏ రాజ్యాంగం అయితే వీళ్ళకి ఐపీఎస్లను ఇచ్చిందో, ఐఏఎస్లను ఇచ్చిందో, ఆ 3 అక్షరాలు రద్దు చేయమనే డిమాండ్ వస్తుంది. ఇది
కేంద్ర హోంమంత్రి స్పందించాలి, అసలు ఇప్పటికే ప్రధాని సీరియస్ అయ్యారని, వీటన్నిటిపైన కూడా వాళ్ళు ఇప్పటికే పరిశీలన చేస్తున్నారని, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కూడా ఈ విషయంపైన మరి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్. ఎందుకంటే ఇవాళ రేపో మాపో ఈ నివేదికలు ఇవన్నీ వస్తే రాష్ట్ర మంత్రివర్గమే ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతుందని, ఈ ఎవరైతే సోకాల్డ్ ఐపీఎస్లు వీళ్ళు అసలు టెర్మినేట్ చేయాలన్న ఒక డిమాండ్ కనపడుతుంది. ఎక్కడ చూసినా ఇవాళ జస్టిస్ ఫర్ జత్వాని అంటున్నది అదనమాట. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ను కాదు ఇవాళ ఆ సాక్షిలో ఆ ఈశ్వర్ యాంకర్ వాళ్ళు చర్చించాల్సింది, ఈ నాగేశ్వరరాజును పెట్టాలి. ఓకే, ఎవరైతే భూమి కాదంబరి అమ్మిందన్నారో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళతో మాట్లాడించండి, భూమి అమ్మారా లేదా, నాగేశ్వరరాజుని భరత్ కుమార్ని కాదంబరి మోసం చేసిందా లేదు, విద్యాసాగర్ వాళ్ళ ఆధారాలని దుర్వినియోగం చేశాడా, జగ్గయ్యపేట 5 ఎకరాలు అమ్మకం కొనుగోళ్ళ యొక్క భాగోతం ముందు అది తెలుసండి. అసలు అక్కడే కదా కథంతో మొదలైంది కూడా వాళ్ళు చెప్పడం కూడా. ఇంకోటిసారి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటున్నటువంటి ఈ ఐపీఎస్లు గతంలో రాజకీయ కక్షలకు కూడా పాల్పడ్డారు. ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అటువంటిది ఇలాంటి పనుల్లో కూడా పాలు పంచుకోవడం ఎంతవరకు సంబంధించి అన్న వాదనలు కూడా వస్తున్నాయి. అదే కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారు, ఏపీ పోలీస్ ప్రతిష్టని దెబ్బతీశారు. అసలు వీళ్ళు పోలీస్ ఆఫీసర్సా? ఇప్పుడు జేపీఎస్ అయ్యారు, జేపీసీ అయ్యింది అనే విమర్శలు మొన్నటిదాకా విన్నాం. అసలు జగన్ రౌడీ సర్వీస్గా వీళ్ళు బిహేవ్ చేశారన్న చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని అదే చేశారు ఆ రోజు, ఇదే పోలీస్. ఒక ఎంపీ పుట్టినరోజునాడు అతన్ని లాక్కొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు చేసి ఆ నరకం, ఆ కొట్టిన దెబ్బలు, ఆ కొట్టుతున్న దృశ్యాలన్నీ కూడా ఏదో వీడియో చూపించారని. అసలు అది లోక్సభ భగ్గు మనాలి, లోక్సభ స్పీకర్ దాని మీద సీరియస్ అవ్వాలి. మా ఎంపీ ఇవాళ ఒక రాష్ట్రంలో ఒక పోలీస్ ఈ విధంగా చేయడమా? నరకం చూపించారు ఆయనకి ఆ రోజు. డాక్టర్ సుధాకర్ దళిత వైద్యుడు విశాఖ నడి రోడ్డు మీద అతన్ని పెడరెక్కలు విరిచికట్టి ఇదే పోలీస్ అతన్ని కొట్టిన విధానం, ఆయన చనిపోయిన పరిస్థితి ఆ తర్వాత. అసలు ఎంత ఎన్ని దారుణాలు, ఎన్ని దురాగతాలు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు పాల్పడ్డారనేది. అబ్దుల్ సలాం అనేవాడు అతను నంద్యాలలో అటు పిల్లలు ఇద్దరిని భార్యని రైలు పట్టాలకు కట్టి సామూహిక ఆత్మహత్యలు చేసుకునేలా పోలీస్ వేధింపులా. ఇప్పుడు ఇది ఇంకొకటి, ఈ ముంబై హీరోయిన్. పోలీసు ఉన్నది ఎందుకు? బాధితుల్ని రక్షించటానిక, బాధితుల పైన ఈ విధంగా కక్ష సాధించటానిక. వీళ్ళు రాజ్యాంగ ద్రోహులు, వీళ్ళపైన రాజ్యాంగం చర్యలు చేపట్టాలా? రాజద్రోహంగా దీన్ని, ప్రజాద్రోహంగా దీన్ని పరిగణించాలా? ద్రౌపది ముర్ము దీనిపైన కఠిన చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా సార్, దీనికి సంబంధించి బాధిత మహిళకు కూడా న్యాయం జరగాలని కోరుకుందాం. సాధ్యమైన త్వరగా కూటమి ప్రభుత్వం బాధ్యులందరినీ కూడా శిక్షించాలని కోరుకుంటూ ధన్యవాదాలండి.